హాయ్ ఫ్రెండ్స్, నా అభిరుచిలో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, మరి మన వంటలు వీడియోలు అనేవి చేసి చాలా రోజులైంది కదండి. మరి అభిరుచిలో నైన్లో ఫస్ట్ వన్ వంటలే కదండి. మరి ఈరోజైతే నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడాను చెయ్యనటువంటి ఐటము అదేనండి. చూస్తున్నారు కదా మీరు, చింతకాయ పచ్చడి అనమాట. ఈ మధ్య నేను ఒక వారం క్రితం బజార్కి వెళ్ళినప్పుడు నాకు చింతకాయలు కనిపించినాయి అనమాట. ఇది ఈ చింతకాయ పచ్చడి ఎలా చేయాలో ఏంటి అనేది అసలు నాకు తెలియదండి. అంటే అమ్మవాళ్ళ సైడ్ అసలు ఇవి పెట్టరనమాట. కానీ ఇటు సైడ్ మేము ఉంటున్న ఏరియాలో గుంటూరు డిస్టిక్ కాబట్టి చాలామంది చింతకాయ పచ్చడి అది ఇది అని చెప్పుకుంటూ ఉంటారు, చింతకాయ పచ్చడి పెడుతూ ఉంటారనమాట. సరే, నేను కూడా ట్రై చేద్దామనేసి ఈసారి చింతకాయలు అనేవి తీసుకున్నాను అనమాట. 2 కేజీస్ దాకా తీసుకున్నానండి బజార్లో. అలాగే వాళ్ళనే అడిగాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనమాట, అవుతుంది లేడీస్, వాళ్ళు చెప్పారు కూడాను నాకు ఎలా చేయాలి ఏంటి అనేది. అదంతా ఎలా చేయాలి ఏంటి అంతా కూడాను మీతో సరదాగా షేర్ చేస్తూ ఇంట్లో మరి మా ఇంట్లో రోట్లో నూరుతూ మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. మరి సరదాగా ఈ చింతకాయ పచ్చడి కబుర్లు అనేవి చెప్పుకుంటూ ప్రాసెస్ అనేది చూసేద్దామా. మరి మన వీడియో చూసే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా వీడియో కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేయండి. మరి వీడియో పైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మరి వీడియో అయితే చూసేద్దాము. తీసుకున్నటువంటి 2 కేజీల చింతకాయలు చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం కండగా ఉండేటటువంటి, కాస్త దూరంగా ఉన్నటువంటి పెద్ద కాయలు, లావుగా ఉన్నటువంటి కాయలు చూసుకొని తీసుకోవాలన్నమాట. మరి అవి శుభ్రంగా వాష్ చేసి 2-3 సార్లు బాగా పొడి గుడ్డ మీద వేసేసి బాగా ఆరనిచ్చానండి. ఆరిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ అట్లా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు రోలు అనేది శుభ్రంగా వాష్ చేసేసి ఆ రోలు అలాగే రోకలి బండ కూడాను ఏమాత్రం తడి లేకుండా చక్కగా ఆరిన తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నాది చిన్న రోల్ అనమాట ఇంట్లో ఉంది. ఆ రోలు రోకల బండ శుభ్రంగా వాష్ చేసేసాను ఆరిపోయిన తర్వాత. ఇదిగో చూడండి, గిన్నెలో పక్కన పెట్టుకున్నటువంటి ఈ చింతకాయలు అనమాట. మనకి ఈ కాయలు ఏమైనా కొంచెం పుచ్చు ఉన్నవి కానీ ఏమైనా పాడైపోయిన కాయలు కానీ ఏమైనా తొక్కు అలాగా పాడైపోయి ఉంటాయి కొన్ని కొన్ని, మనం చూసుకోవాలన్నమాట. ఆ పాడైపోయినవి కూడా వేసేయకుండా చక్కగా అవి చూసుకొని తీసేసి అంతవరకు కట్ చేసేసేయండి. అలాగే తొడుములు ఉంటాయి చూసారు, ఆ తొడుములు కూడాను కట్ చేసేసుకొని వేసుకున్నట్లయితే మనకి పని అనేది సులువుగా ఉంటుంది అనమాట. చూడండి, మరి అలాగే నేను చేస్తూ ఉన్నానన్నమాట. ఒక గుప్పుడు గుప్పుడు కాయలు తీసుకుంటూ రోట్లో వేసుకొని ఇలా దంచుతూ ఉన్నానండి. అంటే బాగా మనం ఒకేసారి దంచేయకూడదు అనమాట. జస్ట్ ఆ కాయలు అనేవి చితకడం అంటారు కదా, కాయలు చితక కొట్టాలన్నమాట. జస్ట్ అలా కొట్టేసి అలా దంచుకున్నట్లయితే ఏంటంటే లోపల ఉన్నటువంటి గింజలన్నీ కూడా బయటికి వస్తాయి. కొద్దిగా కచ్చా పచ్చాగా దంచడం అంటారు చూసారు, అలాగనమాట. అలాగే దంచుకోవాలి. అలా కచ్చా పచ్చాగా దంచుతూ జస్ట్ మన నేను పక్కన ఉప్పు కూడా పెట్టుకున్నాను. 2 కేజీస్కి దాదాపు సోలెడు ఉప్పు పోయమని చెప్పారండి. సోలెడు ఉప్పు అంటే మన భాషలో 1/2 కేజీ అనమాట. 1/2 కేజీ ఇలాగ కళ్ళులుప్పు ఉంటుంది కదండి, ఆ కళ్ళులుప్పు పోసుకోవాలన్నమాట. ఈ 2 కిలోలకి కళ్ళులుప్పు 1/2 కేజీ దాకా పడుతుంది. అలాగే ఒక గుప్పెడు మెంతుల దాకా వేసుకోవాలి అని చెప్పారండి. మొత్తం పచ్చడి అంతా కూడాను దంచేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకొని, అలాగే నేను పసుపు కూడా యాడ్ చేశానండి తర్వాత. ఫస్ట్లో ఫస్ట్ వైకి వేయలేదు కానీ తర్వాత నుంచి పసుపు కూడా యాడ్ చేస్తూ ఈ విధంగా దంచేశానమాట. దంచిన తర్వాత కచ్చా పచ్చాగా అయిపోయిన తర్వాత పచ్చడి మొత్తం ఇదిగో ఇలా ఉంది. ఈ విధంగా ఉంటే సరిపోద్ది అనమాట. అంటే గింజలు బయటకు వచ్చేసాయి కదా, ఇట్లా ఉన్నదాన్ని మనము కొంచెం అట్లా నిలవ పెడతాం. అంటే ఎన్నాళ్ళంటే ఒక 1 వీక్ దాకా నిలవ పెట్టేసుకున్నాను అనమాట. అలాగే పొడిగా శుభ్రంగా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ఈ తొక్కు అంతా కూడాను దానిలో పెట్టేసేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ మెంతులు పౌడర్ అనేది వెంటనే వేయలేదండి, తర్వాత మళ్ళీ తిరగదొక్కుతాం అనమాట. ఇది ఫస్ట్ టైం తొక్కటం, ఈ విధంగా తొక్కేసుకోవాలి. ఇంక ఇది క్లోజ్ చేసేసి డబ్బా నేను పెట్టేశాను 1 వీక్ తర్వాత అనమాట. ఇప్పుడు ఒక సోమవారం మనం తొక్కామనుకోండి ఫస్ట్ టైం, మళ్ళీ సోమవారం వచ్చాక తిరగతొక్కాలి. అలాగే చేస్తున్నాను నేను. మరి వారం రోజుల తరువాత మళ్ళీ రోల్ అనేది బాగా శుభ్రం చేసేసుకొని పొడిగా తుడుచుకొని రోలు రొకలు బండ అనమాట.
ఇక్కడ మనము తడి తగలకుండా శుభ్రత అనేది పాటించినప్పుడు మనకి తేమ లేకుండా చూసుకున్నప్పుడు పచ్చడి అనేది ఏమాత్రం పాడవదు. అలాగే ఉప్పు పసుపు సరిపడా ఉన్నప్పుడు కూడాను పచ్చడి చక్కగా చానాళ్ళు అలాగే ఉంటుందండి, పాడవకుండా ఉంటుందన్నమాట. మరి వారం తర్వాత చూడండి తొక్కు ఎలా ఉంది అనేది కాస్త ఊరుతుందన్నమాట. మనం వేసినటువంటి ఉప్పే కానీ పసుపు కానీ దీనిలో ఉండటం వలన, ఈ ఉప్పు వేయటం వలన ఏంటంటే లోపల ఆ గింజలు అవి ఉంటాయి కదండి, ఆ తొక్కు అవన్నీ కూడా కాస్త మెత్తబడి ఆ లోపల ఉన్నటువంటి గింజలు అన్నీ కూడాను బయటకు ఓపెన్ అవుతాయి అన్నమాట. మనం మళ్ళీ ఒక్కసారి దంచగానే త్వరగా ఆ గింజలన్నీ కూడాను బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అదే చేయబోతున్నాను నేను. చూడండి ఒక గరిటెడు అట్లా లేదా రెండు గరిటెలు వేసుకుంటున్నాను అన్నమాట. ఇలాగ రెండు రెండు గరిటెలకి వేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ కచ్చే పచ్చగా జస్ట్ అట్లా రెండు ఒక రెండు సార్లు అలా దంచామన్నమాట. అలా దంచగానే ఆ గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజలు మొత్తం అంతా కూడా లోపలిది ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈనలు కూడా కొన్ని ఉంటాయి కదండి, మరి ఆ ఈనలు కూడాను మనకి చేత్తో తీసేసుకోవాలన్నమాట. అవంతా కూడాను వేస్ట్ కింద అనమాట. ఇప్పుడు అదంతా కూడాను మనం తిరగదొక్కుతూ మనకి ఆ గింజలు లోపల ఉన్నటువంటి గింజలన్నీ కూడాను బయటికి రిమూవ్ చేసేసుకోవడము, అలాగే మనకి ఈనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తీసేసి ఆ వేస్ట్ అంతా ఒక దానిలో వేసేసుకొని మిగిలిపోయిన గుజ్జు కండ భాగము అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడాను ఇలా చూపిస్తున్న విధంగా కాస్త మనం కొంచెం ఇలా మ్యాష్ చేసి కాస్త దంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా చూడండి ఆ మొత్తం అన్నీ ఎలా చేశాను ఏంటనేది మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. దగ్గరగా వేస్ట్ ఇవి అంటే గింజలు ఏనెలు తొడలు లాంటివి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక గిన్నెలోకి వేస్ట్ తీస్తున్నాను అనమాట. నాకు దాదాపు 2 కిలోల దాకా నేను తొక్కటం వలన నాకు 1/2 కేజీ పైగానే ఈ వేస్ట్ వచ్చిందనమాట. అంటే గింజలు ఏనెలు అవన్నీ మీకు తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. అవన్నీ తీసుకుంటూ తొక్కేస్తూ మొత్తం కాస్త మెత్తగా తొక్కేసుకొని ఆ చిన్న గ్రీన్ కలర్లో డబ్బా కనిపిస్తుంది కదా, శుభ్రంగా వాష్ చేసి తుడిచిపెట్టుకున్నటువంటి ఆరిపోయిన పొడి డబ్బా దానిలోకి తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదంతా ఇంకా ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉన్నానండి. ఇది చాలా ఈజీ అనండి, నాకు చేసిన తర్వాత అనిపించింది అనమాట. ఈ చింతకాయ పచ్చడి అనేది ఈజీనే, మనకి అవ ఎంత వేసుకోవాలి తెలిస్తే చాలు, తొక్కుకోవడానికి ఓపిక ఉండాలన్నమాట అంతే. మరి రోడ్లు ఉండవు కదండి ఈ రోజుల్లో అనేసి కూడా అనుకోవచ్చు. నిజమేనండి, మనకి ఇప్పుడు ఎవరికి కూడా రోడ్లు అనేవి ఉండట్లేదు, మొన్నటిదాకా నాకు కూడా లేదు. రోళ్ళు లేనప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏదో ఒకటి చిన్నది ఇంట్లో ఉంటుందండి, అంటే వెల్లుల్లిపాయలు దంచుకునేది అలాంటి చిన్న చిన్నవి కూడా ఉంటూ ఉంటాయి కదా మనకి. అసలు రోల్ లేకుండా ఉండకూడదు అనేసి నేను అంటూ ఉంటాను. చిన్న రోల్ అయినా ఉండే ఉంటుంది. ఆ చిన్న రోట్లో అయినా సరే 2 కాయలు 3 కాయలు అయినా సరే వేసుకుంటూ ఇలా రోట్లో దంచినప్పుడే కరెక్ట్గా ప్రాసెస్ చేసినట్టు అనమాట. మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేయకూడదండి. వేస్తే ఏంటంటే ఈ గింజల్లో చిరు చేదు ఉంటుంది అన్నమాట. ఆ చేదంతా కూడాను ఆ గింజలు ఓపెన్ అయిపోయి అవన్నీ కూడాను గ్రైండ్ అయిపోయి ఆ చేదంతా వచ్చేసి బయటికి మనకి పచ్చడి రుచి ఉండదు, చేదుగా ఉంటుందన్నమాట. అందుకని గ్రైండర్లో వేయకూడదండి. ఇలాగా మనం రోట్లోనే దంచుకొని చేసుకున్నట్లయితే కరెక్ట్గా ప్రాసెస్ చేసినట్లు, అలాగే పచ్చడి కూడాను చాలా బాగుంటుందండి తినడానికి. పుల్లగా మనకి టేస్ట్ అనేది, చింతకాయ పచ్చడి టేస్ట్ అనేది అసలు టేస్ట్ అనేది అర్థమవుతుంది అన్నమాట. మరి కాబట్టి మిక్సీల్లోనూ అట్లా వేయకూడదు. కొంతమంది వేస్తుంటారు కానీ గింజలు అనేవి మొత్తం కూడా మ్యాష్ అయిపోయి గింజలు కూడా కలిసిపోతాయి అన్నమాట పచ్చట్లో, కాబట్టి అలా చేయకూడదు. చూడండి వేస్ట్ ఎంత వచ్చిందో చూసారా, ఒక గిన్నెడు వచ్చింది అనమాట, ఈనలే కానీ గింజలే కానీ. మరి మిగిలిన పచ్చడి గ్రైండ్ చేసేసిన మెత్తగా తొక్కేసి పెట్టుకున్నటువంటి పచ్చడి చూడండి ఒక డబ్బాకు వచ్చింది. వెయిట్ ఉందండి, బరువుగానే ఉందండి, అంటే 1/2 కేజీ ఉప్పు దాకా ఉంది కదా, అందువల్ల కాస్త పచ్చడి బరువుగానే అనిపించింది. ఈ విధంగా నేను చింతకాయ పచ్చడి అనేది 2 టైమ్స్ ఒకసారి తొక్కి జస్ట్ పక్కన పెట్టాను, తర్వాత మళ్ళీ వారానికి తీసి తిరగతొక్కాను అనమాట. ఈ విధంగా చేసుకుంటే పచ్చడి ఈ విధంగా తయారైందనమాట. మనకి ఈ చింతకాయ పచ్చడి చేయడానికల్లా కావాల్సింది కాస్త ఓపిక ఉండాలండి. ఓపికగా చేసుకోవాలనే ఇంట్రెస్ట్తో చేసుకున్నట్లయితే ఇది పెద్ద విషయం అయితే ఏమీ కాదు, ఒక 1/2 గంట పడుతుంది మహా అయితే. కాస్త మనం ఇలా చేసుకోవడానికి కొంచెం ఓపికగా గింజలు అవన్నీ కూడా సపరేట్ చేసుకోవాలన్నమాట.
అంతేనండి ప్రాసెస్. నేను మరి ఈ నిల్వ ఉండటం కోసం మనం ఈ తొక్క అనేది సంవత్సరాలు సంవత్సరాలు నిల్వ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. నేను ఒక సంవత్సరం ఉంటే చాలు అనేసి ఇలాగ డబ్బాలోకి నిల్వ పెట్టడానికి, మరి మెంతులు పౌడర్ కూడా వేయాలి కాబట్టి నేను అప్పుడు చేయకుండా నెక్స్ట్ డే అనమాట మెంతులు అనేవి కాస్త లైట్గా దూరగా వేపేసి మిక్సీ వేసేసుకొని పౌడర్ చేసేసి ఫైన్ పౌడర్ ఆ పౌడర్ని 2 స్పూన్స్ దీనిలో కలిపానండి. ఇలా కూడా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా తొక్కేటప్పుడైనా సరే తిరగ తొక్కుతాను చూసారు రెండోసారి అప్పుడు కలిపేసుకున్నా ఓకే, ఇప్పుడు కలుపుకున్నా ఓకే అనమాట. ఇంక ఇది మనకి పచ్చడి రెడీ అయినట్టు అనమాట. ఈ పచ్చడిని మనం సంవత్సరం పొడుగునా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వారం తర్వాత అనమాట ఊరుతుంది. ఒక స్పూన్కో 2 స్పూన్లకో మనకి ఎంత కావాలంటే అంత మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులను బట్టి అనమాట. పచ్చిమిర్చి వేసుకొని మనం చక్కగా తొక్కేసి మనం ఇంకా పచ్చడి ఎలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటామో అట్లా కొద్ది టమాటాలు వేసుకోవచ్చు, ఇష్టమైతే ఎండుమిర్చితో చేసుకోవచ్చు, అట్లయినా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి అనేది. నోరేమీ రుచి తెలియట్లేదు, నోరేం బాగాలేదు అంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఈ చింతకాయ పచ్చడి వేసేసి తిన్నట్లయితే మనం తాలింపు పెట్టుకొని పచ్చడి చేసుకొని తాలింపు పెట్టుకొని తిన్నట్లయితే వేడివేడన్నా కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరనమాట. పుల్లపుల్లకాయ కారం కారంగా చాలా చాలా బాగుంటుందండి. అలాగే పసిపిల్లలకు కూడాను కొద్దిగా ఒక్క చిటికెడ వేసి నెయ్యి వేసి వేడన్నాలో పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి అనేది మనము విడిగా అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో కాకుండా కూడాను, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టేసుకోవచ్చు. 1 వీక్ తర్వాత పెట్టుకున్నట్లయితే ఇంకా అట్లా ఉండిపోతుంది అన్నమాట మనకి సంవత్సరం పడగుతా. ఈ పచ్చడి అనేది పేషెంట్లకు కూడా పెడుతూ ఉంటారండి. మరి నోరు బాగాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళు కూడాను లైట్గా కలుపుకొని తినచ్చు అనేసి అంటూ ఉంటారనమాట పెద్దవాళ్ళు. పాత చింతకాయ పచ్చడి అనేసి అంటారండి. ఇది పెద్దగా వేడి చేయదని కూడా అనేసి అంటూ ఉంటారనమాట. అంటే కాబట్టి ఎవరైనా కూడా తినచ్చండి, నో ప్రాబ్లం. మరి ఇదేనండి ఈరోజు మన వీడియో. అయితే మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.